Welcome to Desi Plaza Viewers and Masti Time Listeners. This review is brought to you by Jalak.com, Sri Krishna Jewelers, My Tax Filers, EIT Cafe, Joyce Montessori. ఇవాళ మనం యువి క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ దర్శకత్వం వహించి అనుష్క ముఖ్య పాత్రలో నటించిన భాగమతి చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మరియు కొరియోగ్రాఫర్ అయిన అశోక్ పిల్ల జమీందార్ అనే చిత్రంతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న ఆయన తర్వాతి చిత్రాలు మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు. సరిగ్గా 9 సంవత్సరాల క్రితం విడుదలైన అరుంధతి చిత్రంతో స్టార్డమ్ తెచ్చుకున్న అనుష్క తన విజయ పరంపర ఇంకా కొనసాగిస్తూనే ఉంది. మరి ఈ చిత్రంతో అశోక్ దర్శకుడిగా విజయం సాధించాడా, అలాగే అనుష్క భాగమతిగా మెప్పించిందో లేదో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే చాలా సిన్సియర్గా, నీతిగా, నిజాయితీగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ అయిన చెంచల ఒక మర్డర్ చేసి జైలు పాలవుతుంది. ఆవిడని ఇంట్రాగేట్ చేయడానికి ఒక సిబిఐ ఆఫీసర్ ఏసీపీ సాయంతో ఎవరికీ తెలియకుండా ఒక పాడుబడిన బిల్డింగ్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఇంట్రాగేషన్ జరుగుతుండగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటి, అసలు సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన చెంచల ఎందుకు మర్డర్ చేసింది, అసలు భాగమతి ఎవరు, భాగమతికి ఈ ఇంట్రాగేషన్కి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ చిత్రం చూడవలసిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే అనుష్క చెంచల ఐఏఎస్గా, భాగమతిగా రెండు పాత్రలకి మంచి వేరియేషన్స్తో చాలా బాగా నటించారు. సిబిఐ ఆఫీసర్గా మలయాళ నటి అయిన ఆశా శరత్ కూడా ఆ పాత్రకి న్యాయం చేశారు. జనతా గ్యారేజ్ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో దేశం పట్ల బాధ్యత కలిగిన యువకుడి పాత్రలో చాలా చక్కగా నటించారు. ఇక ప్రతినాయకుడి పాత్రలో జయరామ్, ఏసీపీగా మురళీ శర్మ నటన కూడా బాగుంటుంది. కానిస్టేబుల్స్గా నటించిన ధనరాజ్, ప్రభాస్, సీను, విద్యులేఖర్ రామన్లు కొంచెం కామెడీని పండించడానికి ప్రయత్నించారు. నటీనటులందరూ తెలుగువారు కాకపోయినా వారికి మంచి క్వాలిటీ వాయిసెస్తో డబ్బింగ్ చెప్పించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ చాలా రిచ్గా కనిపిస్తాయి. తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన కొన్ని హారర్ సీన్స్ బాగా ఎలివేట్ అవుతాయి. చెంచల శరీరంలోకి భాగమతి ప్రవేశించి ఇది నా అడ్డ అని చెప్పే ఇంటర్వెల్ షాట్ కూడా చాలా బాగుంటుంది. భాగమతి ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పే సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్లో మూవీ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. అసలు చెంచల ఆ మర్డర్ ఎందుకు చేసింది అనే కథ అంతా అక్కడే రివీల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కథలోకి చాలా ఆలస్యంగా వెళ్ళాం అనే భావన కలుగుతుంది. హారర్ ఎపిసోడ్ కూడా ఆశించినంత భయంకరంగా ఏమీ ఉండదు. అలాగే వాల్ పోస్టరు, ట్రైలరు చూసి హారర్ మూవీ అనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళే ప్రేక్షకుడికి కొంచెం నిరాశ కలగవచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన భాగమతి చిత్రం ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం అని చెప్పగలను. దేశీప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు Jalak.com, శ్రీకృష్ణ జ్యువెలర్స్, మై ట్యాక్స్ ఫైలర్స్, ఈఐటి కెఫే, జాయిస్ మాంటిసోరీ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.